ముఖ్యంగా ఆల్కహాల్ డిపెండెన్స్ పేషెంట్ వచ్చినట్టయితే వాళ్ళ లెవెల్ ఆఫ్ మోటివేషన్ ఫస్ట్ అసెస్ చేసుకోవాలి. లెవెల్ ఆఫ్ మోటివేషన్ అంటే ఎంతవరకు అతను మాందాం అనుకునే ఉద్దేశం ఉందో తెలుసుకోవాలి. కొంతమంది పేషెంట్లు అసలు తాగుడు అనేది వాళ్ళకి అసలు ప్రాబ్లం కాదు అనే ఇదిలో ఉంటారు. కొంతమంది ప్రాబ్లం ఉంది నాకు, దీని నుంచి బయటపడాలనే ఆలోచనలో ఉంటారు. కొంతమంది అది ఆలోచన వచ్చి డాక్టర్ దగ్గరికి సంప్రదించడం, దానికి తగ్గట్టుగా మాడిఫై వాళ్ళ బిహేవియర్ని మాడిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది ఆ ప్రయత్నం చేసిన దాన్ని వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్లో ఇంప్లిమెంట్ చేస్తుంది. సో లెవెల్ ఆఫ్ మోటివేషన్ మనం అసెస్ చేసుకొని దాన్ని బట్టి వైద్యానికి మనం చూసుకోవాలి. సో ముఖ్యంగా ఆల్కహాల్ డిపెండెన్స్ పేషెంట్ వచ్చినట్టయితే వాళ్ళు తీసుకోవడం ఆపడం మూలాన విత్డ్రాల్ సింప్టమ్స్ ఉంటాయి. సో మొదట డీఅడిక్షన్ ఆల్కహాల్ డిపెండెన్సీ మేనేజ్ చేయడంలో రెండు రకాల ఫేజెస్ ఉంటాయి, డీటాక్సిఫికేషన్ ఫేజ్, డీఅడిక్షన్ ఫేజ్. డీటాక్సిఫికేషన్ ఫేజ్ అంటే తీసుకుంటూ సడన్గా ఆపడం మూలాన వచ్చే విత్డ్రాల్ సింప్టమ్స్. అది కొంతవరకు మైల్డ్గా ఉండొచ్చు, మోడరేట్గా ఉండొచ్చు, సివియర్గా ఉండొచ్చు. యూజువల్గా మైల్డ్ టు మోడరేట్ సింప్టమ్స్ కొన్ని రకాల ట్యాబ్లెట్స్తో తగ్గించవచ్చు. ఉదాహరణకి బెంజోడైపిన్ లాంటివి పెట్టినట్టయితే షివరింగ్ కానీ, నిద్ర పట్టకపోవటం, టెన్షన్, చికాకు అవి కంట్రోల్ చేయొచ్చు. అది ఎలా క్యాల్కులేట్ చేయాలంటే వాళ్ళు ఎంత తీసుకుంటున్నారో క్వాంటిటీ బట్టి చూసుకొని దానికి తగ్గట్టుగా డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ క్రమంగా దాన్ని తగ్గించుకుంటూ రావాల్సి వస్తుంది. ఎందుకంటే పోను ఇదే బెంజోడైజపిన్స్ లాంటివి పెట్టినట్టయితే వాళ్ళు అలవాటు పడిపోయి అవే వేసుకుంటే ఆల్కహాల్ మానేసి ఈ నిద్ర పిల్లలకు అలవాటు అవటం లాంటిది ఉంటుంది. సో క్రమంగా ఫస్ట్లో ఒక డోస్ పెట్టుకున్నా క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి కొంత వాళ్ళకి నిద్ర అది మెరుగుపడినాక ఆ ట్యాబ్లెట్ తీసి చేయడం జరుగుతుంది. మొదట్లో ఈ బెంజోడైపిన్స్తో పాటు వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ కానీ వేరే కడుపులో వికారం కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ ఉంటుంది కాబట్టి అవి తగ్గడానికి ప్యాంటోప్రజోల్, మల్టీవిటమిన్ సప్లిమెంటేషన్. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకుంటున్న వాళ్ళు ఎక్కువ శాతం ఆహారం సరిగా తీసుకోకపోవటం, వాళ్ళకి విటమిన్ లోపాలు ఉండటం, సరిగా పేగుల ద్వారా అబ్జార్ప్షన్ సరిగా లేకపోవడం వల్ల విటమిన్ డెఫిషియన్సీ ఉంటాయి కాబట్టి ఆ విటమిన్ సప్లిమెంటేషన్ మొదట కొన్ని రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు లివర్లో ఒక మార్పులు అంటే కామెర్లు ఏమైనా ఉన్నాయా ఏంటో చూసుకొని దానికి ట్రీట్మెంట్ కూడా చేసుకుంటాను. సో 4-5 రోజులు, వారం, లేకపోతే ఈ విత్డ్రాల్ సింప్టమ్స్ కొంచెం కంట్రోల్ అయినాక నెక్స్ట్ డీఅడిక్షన్ ఫేజ్. సో కొంతమందిలో ఈ డీటాక్సిఫికేషన్ అంటే విత్డ్రాల్ సింప్టమ్స్ వారంలో తగ్గచ్చు, 2-3 రోజుల్లో ఇంప్రూవ్ అవ్వచ్చు, కొంతమందికి వారం పట్టచ్చు, కొంతమందికి 2 వారాలు పట్టచ్చు, కొంతమంది ఎక్కువగా తీసుకుంటున్న వాళ్ళకి కొన్ని నెలల పాటు విత్డ్రాల్ సింప్టమ్స్ అంటే యాంగ్జైటీ, నిద్ర పట్టకపోవడం, చికాకు అనేది ఒక 6 మంత్స్ వరకు ఉండొచ్చు. సో ముఖ్యంగా ముందర ఈ విత్డ్రాల్ సింప్టమ్స్ మనం మేనేజ్ చేసినట్టయితే నెక్స్ట్ డీఅడిక్షన్ ఫేజ్. డీఅడిక్షన్ ఫేజ్లో మనం వన్స్ పేషెంట్ ఆ విత్డ్రాల్ సింప్టమ్స్ బయటపడినప్పుడు దాని మీదకి మళ్ళీ తిరిగి వెళ్లకుండా ఉండటానికి ట్యాబ్లెట్స్ పెట్టుకోవడం, అంటే యాంటీ క్రేవింగ్ డ్రగ్స్ లాంటివి కొన్ని రకాల మందులు ఉంటాయి అవి పెట్టుకొని అవి కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. డిపెండింగ్ అప్ ఆన్ ద పేషెంట్ వాళ్ళు ఎంతవరకు మోటివేటెడ్ ఉన్నారో చూసుకొని యూజువల్గా 1-2 ఇయర్స్ వరకు ఈ యాంటీ క్రేవింగ్ డ్రగ్స్ లాంటివి కంటిన్యూ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు మిగతా డ్రగ్స్ ఇనీషియల్గా మల్టీవిటమిన్ సప్లిమెంటేషన్ కానీ ఏమైనా స్లీప్ కానీ ఇనీషియల్గా ఇచ్చిన తర్వాత అవి తీసేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ 1-2 ఇయర్స్ వరకు ఎందుకంటే పేషెంట్ వాళ్ళకి ఓన్గా మానదామనే ఉద్దేశం ఉన్నా కూడా ఈ మందులు హెల్ప్ తీసుకుంటే వాళ్ళకి ఇంకా అడిషనల్గా బెనిఫిట్ ఉంటుంది. చాలామంది ఓన్గా మానేద్దామని ప్రయత్నం చేసి ఒక 1 మంత్, 2 మంత్, 3 మంత్స్ అట్లా ఉండేసి తర్వాత మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఏదైనా ఇంట్లో సమస్య వచ్చింది, ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆఫీస్లో ఏదో ఇష్యూ వచ్చింది, భార్యాభర్తల మధ్య సమస్య వచ్చింది, ఏదో ఒక ప్రాబ్లంతో మళ్ళీ వాళ్ళు తిరిగి అలవాటు అనేది వెళ్ళిపోతుంటారు, అంటే రిలాప్స్ అంటాం దాన్ని. సో ఆల్కహాల్ తాగడం మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇంతకుముందు ఎట్లా తీసుకున్నారు మళ్ళీ అంత తీవ్రంగా తీసుకోవడం జరుగుతుంది. సో రిలాప్స్ అనేది ప్రివెంట్ చేయడానికి మళ్ళీ దాని మీదకి వెళ్ళకుండానికి ఈ యాంటీ క్రేవింగ్ డ్రగ్స్ లాంటివి పనిచేస్తాయి. ముఖ్యంగా ఏంటంటే పేషెంట్ యొక్క మోటివేషన్ బట్టే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. పేషెంట్ మోటివేషన్ బాగుండి మానదామని ఇంటెన్షన్ అది ఉంటే మందులు హెల్ప్ అయ్యి వాళ్ళు దాని నుంచి బయటపడడానికి హెల్ప్ అవుతాయి. కొంతమందికి మోటివేషన్ అసలు అంటే ఆల్కహాల్ అనేది వాళ్ళు తీసుకుంటాం పెద్ద ప్రాబ్లం కాదు అన్న ఫీలింగ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంత ట్యాబ్లెట్స్ పెట్టినా వాళ్ళు దాని నుంచి బయటపడకపోవచ్చు. ఉదాహరణకి కొంతమంది అడ్మిట్ అయినంత కాలం బాగుంటారు, తర్వాత ఇంటికి వెళ్ళినాక మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో లెవెల్ ఆఫ్ మోటివేషన్ బట్టే ట్రీట్మెంట్ ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది. యూజువల్గా ఆల్కహాలిక్స్లో ట్రీట్మెంట్ అనేది మందులు వాడుకుంటే దాని నుంచి బయటపడటం జరుగుతుంది. కొంతమంది కొన్నాళ్ళు బాగుంటారు, మళ్ళీ ఏదో ఒక టైంలో మళ్ళీ ఆల్కహాల్ తీసుకోవడం లాంటివి జరుగుతుంది. అంటే రిలాప్స్ అనేది సహజంగా జరుగుతుంది, అది ట్రీట్మెంట్లో ఒక భాగం. కానీ అది సాధ్యమైనంతవరకు దాని దూరంగా ఉండడానికి, దాని జోలికి వెళ్ళకుండానికి ఈ యాంటీ క్రేవింగ్ డ్రగ్స్ లాంటివి పనికొస్తాయి. సో ఇవి మందులు, డీటాక్సిఫికేషన్ ఫేజ్, డీఅడిక్షన్ ఫేజ్. డీఅడిక్షన్ ఫేజ్లో ఈ డ్రగ్స్తో పాటు అవసరమైన కౌన్సిలింగ్ సెషన్స్ లాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్స్, వాళ్ళ బిహేవియర్లో మాడిఫికేషన్స్, వాళ్ళు ఏంటంటే
అంటే ఆల్కహాల్ తీసుకోకుండా ఉన్న వాళ్ళతో సహవాసం చేయటం, వేరే రీక్రియేషనల్ యాక్టివిటీస్ లాంటి అదర్ యాక్టివిటీస్ అపార్ట్ ఫ్రమ్ అంటే ఆల్కహాల్ తీసుకోకుండా వేరే యాక్టివిటీస్లో ఎలా హ్యాపీగా ఉండొచ్చు, ఫ్యామిలీతో బాగా కమ్యూనికేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదా భార్యాభర్తల మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా మనస్పర్ధలు ఉన్నా, ఇంట్లో ఇంటర్పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవి డీల్ చేయడానికి కపుల్ థెరపీ కానీ ఫ్యామిలీ థెరపీ కానీ అవి కూడా సెషన్స్ తీసుకుంటుంటే, సో మందులు వాడుకుంటూ థెరపీస్ తీసుకుంటూ రెండు చేసుకుంటుంటే దీని నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. సో చాలామంది ఓన్గా మానేద్దాం అనుకున్న వాళ్ళు ఈ మందులు హెల్ప్ కూడా తీసుకొని సెషన్స్ కూడా కౌన్సిలింగ్ సెషన్స్ కూడా తీసుకుంటే దీని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఉద్దేశం ఏంటంటే మందులు పెట్టినా మానట్లేదు అని చాలామంది అటెండెన్స్ అలా అడుగుతుంటారు. సో ముఖ్యంగా ఏంటంటే పేషెంట్ యొక్క మోటివేషన్ ఎంత ఉందో చూసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్రోగ్రెస్ అనేది ప్రోగ్నోసిస్ అనేది డిపెండ్ అవుతుందండి. సో మానేద్దామని పేషెంట్కి మోటివేషన్ బాగుంటే ఇది ట్రీట్మెంట్ హెల్ప్ఫుల్ అవుతుంది. సో పేషెంట్ ప్రీ కంటెంప్లేషన్ స్టేజ్ అంటే నాకు అసలు ప్రాబ్లం లేదు అన్న ఉద్దేశంలో ఉన్నట్టయితే వాళ్ళకి మందులు ఎంత ఇచ్చినా కూడా ఉపయోగపడవు. సో ముఖ్యంగా లెవెల్ ఆఫ్ మోటివేషన్ అసెస్మెంట్ అనేది చాలా ముఖ్యం ఈ డిఅడిక్షన్ ప్రోగ్రాంలో. దాంతోపాటు డీటాక్సిఫికేషన్ ఫేజ్, డిఅడిక్షన్ ఫేజ్ మందులు కంటిన్యూ చేసుకోవటం, రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదించినట్టయితే ఈ ఆల్కహాల్ దాని నుంచి బయటపడడం జరుగుతుంది. సో ఇందా చెప్పినట్టు సెషన్స్లో ఇంకా కాకుండా ఆల్కహాల్ డిపెండెన్స్తో పాటు వాళ్ళ కోమార్బిడ్కి అదర్ యాంగ్జైటీ ప్రాబ్లం కానీ ఏమైనా డిప్రెషన్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నట్టయితే దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే దీని నుంచి బయటపడడం జరుగుతుంది. సన్రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు అంటే వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తామో, ఎప్పుడు పబ్లిష్ చేస్తాం లాంటి అన్ని వివరాలకు మా ఫేస్బుక్ గ్రూప్ను కానీ లేదంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది.